చీరాలలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు. చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దొంగ నోట్ల చలామణితో పాటు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తక్కువ ధరకు బంగారం పేరుతో కొంతకాలంగా ఘరానా మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేశామన్నారు. ఈ ఏడాది జూన్లో ఉద్యోగం పేరుతో చీరాల పుల్లరిపాలెంకు చెందిన పోలిరెడ్డి అనే యువకుని వద్ద 150,000 ముఠా వసూలు చేసిందన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఈపురపాలెం పిఎస్లో కేటుగాళ్లపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. చీరాల వాడరేవులోనే ఓ గెస్ట్ హౌస్ సమీపంలో మోసగాళ్ల ముఠాను అరెస్టు చేసి నిందితుల వద్ద నుంచి 1,900,000 దొంగ నోట్లతో పాటు 100,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఇప్పుడు సార్ ఈపురపాలెం పోలీస్ తరఫున పుర ప్రజలకు అందరికీ నమస్కారము. ముఖ్యంగా 12/6/2024 ఇదే సంవత్సరంలో ఒక అఫెన్స్ నేరం జరిగింది. సో ఏమని అంటే సూర్యన పోలిరెడ్డి సన్నాఫ్ తిరుపతి రెడ్డి అనే అతనికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఈ ముద్దాయిలు ట్రాప్ వేశారు. సో 12/6 వీళ్ళు ఓడరేవులో ఒక చోట పిలిపించుకొని అతని దగ్గర ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నమ్మించి 150,000 రూపాయలని అతని దగ్గర నుంచి లాక్కున్నారు. ఆయన బెదిరించి అతన్ని దగ్గరుండే డబ్బుల్ని లాక్కున్నారు. లాక్కుని నేరం జరిగినప్పుడు గుత్తి భరత్ కుమార్, శివ మల్లికార్జున, పాలపర్తి సాయి, బెల్లంకండ రాము మరియు పోల హరీష్, కౌశిక్ అని 7 మంది ఇంకా కొంతమంది కలిసి వీళ్ళంతా కూడాను అతని దగ్గర నుంచి డబ్బులు 150,000 రూపాయలు లాక్కొని వెళ్ళిపోయినారు. మాకు ఫిర్యాదు వచ్చింది. మా ఫిర్యాదులో భాగంగా మేము అప్పుడు కేసు కట్టారు. ఎస్ఐ గారు, ఇప్పుడున్న ఎస్ఐ గారే కేసు కట్టారు. కేసు కట్టి దీని మీద సో ముమ్మరంగా మా టీం ఏదైతే ఉందో, మా సిఏ గారు, మా ఎస్ఐ గారు, తర్వాత మా క్రైమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, బాలచంద్ర, బాలు, ఇంకా మిగతా సిబ్బంది అంతా కూడాను ఈపురపాలెము, వీళ్ళంతా కలిసి వీళ్ళ గురించి మేము ఎఫర్ట్స్ పర్యవేక్షణలో ఈ టీం కంటిన్యూ నేరాలని అరికట్టాలనే ఉద్దేశంతో మెరుగైన సమాజం కోసం, సమాజం యొక్క సంక్షేమం కోసం, ప్రజలు బాగుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ టీం ఫామ్ చేశాము. సో ఈరోజు 3:45 ఓడరేవు మస్తాన్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర వీళ్ళు 4 తిరుగుతుంటే బ్యాగ్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ బ్యాగ్లో సో వీళ్ళు పట్టుకొని వీళ్ళ దగ్గర విచారిస్తే దగ్గర 1,900,000 రూపాయలు 500 డినామినేషన్ కలిగిన చిల్డ్రన్ బ్యాంక్స్ యొక్క నోట్లు ఉన్నాయి. సో వీళ్ళు ముఖ్యంగా ప్రజల్ని, ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళని నమ్మిస్తారనమాట. మీకు తక్కువ ధరకు గోల్డ్ ఇస్తామని, లేదంటే మీ దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తామని, లేదంటే మా దగ్గర ఫేక్ నోట్స్ ఉన్నాయి, ఇన్ని నోట్లకి ఇన్ని ఇన్ని చెప్పి వీళ్ళు ట్రాప్ చేసి ఆ డబ్బుల్ని తీసుకొని వాళ్ళ విలాసవంతమైన జీవితం జలసాలు చేసుకుంటూ తిరుగుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో మాకు రాబడిన సమాచారం మేరకు మా టీం మొత్తం అంతా పోయి వాళ్ళందరినీ 4 కస్టడీలో తీసుకున్నాం, విచారించినాం. విచారించి చూస్తే వాళ్ళ దగ్గర నుంచి 500 రూపాయలు చిల్డ్రన్ బ్యాంక్స్ నోట్స్ ఇవి. సో ఈ నోట్లు దొరికినాయి. వీళ్ళు దాన్ని ట్రాప్ చేయడం కోసం ఉపయోగిస్తారు. సో వాళ్ళని ఈ రుదినం పట్టుకొని రిమైండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మేము పుర ప్రజలకి, 50 పుర ప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఏమంటే, సో ఎవరు కూడా ఇటువంటి మాయగాళ్ళు మాటలు నమ్మద్దు. ఉద్యోగాలు అనేది గవర్నమెంట్ ఇస్తుంది, ప్రభుత్వం జారీ చేస్తుంది నోటిఫికేషన్, అంతేగాని మేము ఉద్యోగాలు ఇప్పిస్తామనో, తక్కువ ధరకు బంగారం ఇస్తామనో, దొంగ నోట్లు 1,000 రూపాయలకి మేము 10,000-20,000 ఇస్తామని చెప్పి నమ్మించి ఇట్లా మోసం చేస్తారు. అవన్నీ చట్ట విరుద్ధమైనటువంటి పనులు. సో ప్రజలు ఎవరు కూడాను ఇట్లాంటి వ్యక్తులను నమ్మద్దండి అని చెప్పి నేను ఈ సందర్భంగా విన్నవించుకున్నాను.